రాజకీయాల్లో ముందుగా ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసిన తర్వాతే తమ వ్యూహాన్ని ఏ రకంగా ఉండాలనే దానిపై రాజకీయ పార్టీలు ఓ అంచనాకు వస్తుంటాయి తెలంగాణ రాజకీయాలు ఇందుకు మినహాయింపు కాదు కొంతకాలంగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాము బలపడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు దుబ్బాక జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన బీజేపీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది టీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని చూస్తుంది అయితే నాగార్జున సాగర్లో తాము గెలవడంతో పాటు బీజేపీ బలం పుంజుకోకుండా చూడాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుందని సమాచారం అందుకే ఈ ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ముందుకు సాగుతుందనే అంశంపై టీఆర్ఎస్ నాయకత్వం చాలా రహస్య ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఇప్పటి వరకు ఇక్కడ ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపుతారనే దానిపై టీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వడం లేదు నోముల నరసింహయ్య కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇస్తారా లేక గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా తేరా చిన్నపరెడ్డి వంటి వారిని రేసులో నిలుపుతారా లేక యాదవ్ సామాజిక వర్గాన్ని చెందిన వారు మరో నాయకుడికి తెరపైకి తీసుకొస్తారా అన్నది తేలాల్సి ఉంది సాగర్ బరిలో దిగబోయే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో తాము ఎవరిని బరిలో దింపాలనే దానిపై బీజేపీ ఓ స్పష్టతకు రాలేకపోతుందని సమాచారం గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన నివేదిత రెడ్డి మళ్ళీ ఇక్కడ నుంచి తనే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు మరో నేత అంజయ్ కూడా పోటీలో ఉంటారని చెప్పుకుంటున్నారు ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జానారెడ్డి అనుచరుడు రిక్కల ఇంద్రాసేన రెడ్డి పేరును కూడా బీజేపీ పరిశీలిస్తుందని సమాచారం అయితే టీఆర్ఎస్ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపుతాదనే అంశం తేలిన తర్వాతే తాము ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నట్టు సమాచారం మరోవైపు నాగార్జునసాగర్లో తమ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందనే దానిపై ఆ పార్టీ నియోజకవర్గంలో పలు సర్వేలు కూడా చేయిస్తుందన్నాయో తెలుసు అయితే ఈ సర్వే లెక్కలు ఎలా ఉన్నా టిఆర్ఎస్ నిర్ణయం తర్వాతే ఈ విషయంలో ముందడుగు వేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తుంది